నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్నాయి ఒకరేమో విమోచన దినోత్సవం అంటే ఇంకొక పార్టీ ఇంకో రకం తీసుకుంటుంది అధికార పార్టీ బీజేపీ కాంగ్రెస్ సెపరేట్గా ఒక్కొక్క స్టైల్లో వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు మరి సెప్టెంబర్ 17 ఎవరిది సెప్టెంబర్ 17 ఏం చెప్తుంది మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాషం యాదగిరి గారు ఉన్నారు సార్ ప్రధానంగా సెప్టెంబర్ 17 రాగానే అన్ని రాజకీయ పార్టీలు యాక్టివిటీస్ ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తున్నాయి దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఇది అది విలీనమా విమోచన విద్రోహమా అని అడుగుతున్నారు మూడు నిజమే విలీనం చేసినారు ఇండియన్ రిపబ్లిక్ నిజమే విమోచన చేసినారు కొంత పెట్టిచాక నుంచి విమోచన అయింది అది నిజమే విద్రోహం కూడా జరిగింది ఎందుకు జరిగిందంటే నిజాం నుంచి మాత్రం విముక్తి జరగలేదు జరిగింది అనుకుంటే వాళ్ళు చరిత్ర తెలియని చరిత్రహీనులు చరిత్ర తెలియని చరిత్రహీనులు అని ఉండాలి చరిత్రను తప్పుదారు పట్టించిన చరిత్రహీనులు అని ఉండాలి ఎందుకు సార్ ఎందుకంటే 1950 వరకు 1950 26 జనవరి వరకు నిజామే అక్కడ కూర్చొని పాత డేట్లతో సంతకాలు పెట్టి ఫర్మాలు తీసినాడు ఒక్క రజాకారికి శిక్ష లేదు లాయకలిగిని కాశీం రాజీని సగౌరవంగా పాకిస్తాన్ పంపించేసినారు ఒక్కరికి శిక్ష లేదు ఒక్కరికి శిక్ష లేదు వేయకపోగా కాంగ్రెస్ పార్టీ రజాకారులందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు అన్నిటికంటే దరిద్రం ఏంటంటే నిజామును 1950 26 జనవరి నాడు రాజ్ ప్రముఖ్ చేసి ఆ రోజు ఆయన్ని రాజ్భవన్లో కూర్చోబెట్టినారు గవర్నర్గా ఉండి అనేక అత్యాచారాలు చేసినాడు బీజీ కేసుకర్ అనే అతను ఆయన హిందూ మహాసభ ఆయన కేసేసినాడు బీజేపీ వాళ్ళని తెలుసుకోమనండి ఆయన 300 మంది ఆడవాళ్ళని కోసపెడుతున్నాడు లోపల ఏడిపిస్తున్నాడు లోపల పెట్టుకున్నాడు అంటే ఎక్కడెక్కడి నుంచి ఎత్తుకొచ్చినాడు వాళ్ళని నిజాం ఆయన కామతృష్టకు బలి చేస్తున్నాడు 300 మంది ఆడవాళ్ళని అడల్ట్ ఉమెన్ 100 అడల్ట్ మెన్ వాళ్ళను కూడా వెట్టిచాక చేస్తున్నాడు అంటే అన్నోన్ నెంబర్ ఆఫ్ మైనర్ బాయ్స్ అండ్ గర్ల్స్ యాజ్ స్లేవ్స్ ఓవర్ హూమ్ నిజాం వీల్డెడ్ ఆల్ పవర్స్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ అని కేసు వేసినాడు 1954 లేస్తే 50 కొట్టేసింది కానీ ఆయన 1956 అక్టోబర్ 30 వరకు రాజ్భవన్లో ఉన్నాడు ఆంధ్ర తెలంగాణ రెండింటిని మెర్జ్ చేసే వరకు ఆయనే గవర్నర్ ఉన్నాడు ఏమన్నా బుద్ధి ఉందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సర్దార్ పటేల్ అక్కడ అపాయింట్ చేసింది అడగండి ఎవరిని సర్దార్ పటేలు ఒప్పందం బ్రిటిష్ వాళ్ళకి ఏ ఒప్పందమో ఆ ఒప్పందం ప్రకారం ఆయన తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళతోటి భారత ప్రభుత్వానికి జరిగిన ఒప్పందము ఆ భారత బ్రిటిష్ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే మీరు 560 సంస్థలు ఉన్నాయి వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయదు వాళ్ళందరికీ రాజభవనాలు కూడా ఇవ్వాలన్నారు రాజభవనాలు నిజాంకు రాజభవనాలు ఇచ్చినారు ఒక్క రజాకారికి శిక్ష లేదు పెద్ద రజాకారులందరినీ పాకిస్తాన్ పంపించారు సగౌరవంగా పంపించినారు ఇక్కడ ఆస్తులు అక్కడ ఆస్తులు కస్టోడియల్ ప్రాపర్టీ అక్కడ కూడా ఆస్తులు వచ్చినట్టు చేసినారు వాళ్ళ పిల్లలకు ఆస్తులు ఇచ్చేసినారు కానీ నిజాం మీద పోరాటం చేసిన వాళ్ళందరికీ వాడు అత్యాచారాలు చేస్తుంటే చంపుతుంటే కొడుతుంటే ధర్మపురం తండాల నుంచి ఆడపిల్లని ఎత్తుకపోతుంటే దొడ్డుకొమరే వాళ్ళ దగ్గర గొర్రెపిల్లని ఎత్తుకపోతుంటే గుళ్ళున విధ్వంసం చేస్తుంటే కాపులందరూ ఏడిపిస్తుంటే రైతులందరూ ఏడిపిస్తుంటే వానికి తొత్తులుగా ఉన్నారు వీళ్ళు వాళ్ళందరినీ తీసుకొని పోయి వాళ్ళనే గవర్నర్గా చేసినారు అయితే సార్ ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైనిక చర్య చేపట్టి మొత్తం ఆధీనంలోకి తీసుకున్నారు వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నారు కొంతమంది చేశారు కదా సర్దార్ పటేల్ అంటే వాడు నిజాం తొత్తు బొమ్మలు ఉన్నాయి ఎన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి నిజాంని శిక్షలు ఇచ్చినాడా నిజాంతో కులికినాడు కూర్చొని బుద్ధి లేని వాళ్ళు మీరు ఎట్లా పెడతారు 1956 దాకా ఇదే సర్దార్ పటేల్ కదా చేసింది కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఢిల్లీ కూర్చుని వాళ్ళకు బుద్ధి సిగ్గు శరం లేదు ఇక్కడ కూడా లేదు వీళ్ళేమో బద్మాషులు అక్కడ ఉన్న ఢిల్లీ ఉన్న వాళ్ళు బెక్కు తెలుసు ఎట్లా చేస్తారు మీరు నిజాం 1956 దాకా రాజ్భవన్లో ఉన్నాడా లేదా చెప్పండి కాంగ్రెస్ వాళ్ళని గల్లా పట్టుకోండి బీజేపీ వాళ్ళని గల్లా పట్టి అడగండి మీ సర్దార్ పటేల్ ఏం చేసినాడు మన ఇక్కడ పెట్టినాడా లేదా రాజకీయం ఉందా లేదా ఆ హిందూ మహాసభతను కదా అతను బీజీ కేసుకర్ కేసు వేసినాడా లేదా 54 కేసు వేస్తే 50 కొట్టేసినారు ఎందుకంటే కోర్టులు వాళ్ళే కదా ఇది అయిందా లేదా చెప్పండి కాంగ్రెస్ వాళ్ళని బుద్ధి లేకుండా ఇప్పుడు ఏదో చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు 20 ఏం చేయాలి 17 సెప్టెంబర్ అని అడుగుతున్నారు ఏం చేస్తారు మీరు సిగ్గు శరం ఉండాలి మీకు అందుకనే అప్పుడు ఇప్పుడు దొంగలే ఉన్నారు దొంగలకు సద్దులు మోసే లంగలే ఉన్నారు వీరి చరిత్రహీన చరిత్రహీనులు ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళు నిజాం ఇక్కడ ఉన్నట్టుగా అది తెలుసుకోవాలి కదా తెలియదు కదా చరిత్ర తెలియదు కదా వీళ్ళకు వీళ్ళు మీరు ఎప్పుడైనా తెలంగాణ సహాయపడిన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఉన్నదా జనమే విముక్తి చేసినారు పెద్ద పెద్ద పోరాటాలు దొడ్డుకొమరే పోరాటం ఎటువంటి పోరాటము బైరాన్పల్లి పోరాటం 180 మందిగా చచ్చిపోయింది బుద్ధి ఉందా మీకు నిర్మల్లో 1000 మంది గోండులు కదా చచ్చిపోయింది 300 మంది రోహిల్లా ముస్లింలు కదా తుర్రభాస్ ఖాన్ చరిత్ర ఏమైంది మౌలి అలావుద్దీన్ చరిత్ర ఏమైంది చీదాఖాన్ చరిత్ర ఏమైంది ఇది తెలుసా వీళ్ళకు వాళ్ళు విముక్తి చేసినారు వీళ్ళు కాదు
ఈ దొంగలు లంగలు కాదు, చరిత్ర చరిత్రలు కాదు, ప్రజలే విముక్తి చేస్తున్నారు. మీరెవడరా బయట నుంచి వచ్చి విముక్తి చేయడానికి? మాకు మీరు దొంగలు లంగలు బయట నుంచి వచ్చిన సద్దులు మోసే లఫంగలు కాబట్టి వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల పౌరుషం చాలా గొప్పది, గొప్పదని చెప్పి ఆ పోరాటాన్ని అణచేయడానికి నియుక్తులైన భారత సైన్యం అధికారులు రాసినారు, పుస్తకాలు రాసినారు. దాన్ని ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్ అని పుస్తకం, ఆర్మీ అధికారులు రాసిన రహస్య పత్రం అన్నింటినీ ఇప్పుడు బహిరంగమైతే వాటిని చదివి అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్ ఒక ఆయన సునీల్ పురుషోత్తం పుస్తకం రాసినారు, ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్. ఈ సన్నాసనం చదవమనండి, చరిత్రలను సన్నాసనం బీజేపీలను కాంగ్రెస్లను చదవమనండి, ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్ చవితాలకు బుద్ధి వస్తుంది. వాళ్ళని చదవమనండి, ఆయన రాసింది అద్భుతమైన చరిత్ర రాసినాడు. ఇటువంటి శూరులను ఎక్కడ చూడలేదు, ఇటువంటి ధైర్య సాహసాలను వాళ్ళని, ఇటువంటి త్యాగధనలను ఎక్కడ చూడలేదు రాసినారు. అది తెలుసుకోమండి వాళ్ళని. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ రాస్తే ఫెయిర్ఫుల్ యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేసినారు పుస్తకాన్ని, ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్ కొత్తగా వచ్చింది. పంజాబ్లో వీరున్నారు, తెలంగాణలో వీరున్నారు, అటువంటి సాహసాలు ఎక్కడ లేవని రాసినారు. డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ చూసి అది చదవమనండి. తెలంగాణ ప్రజలే విముక్తి చేసినారు. సర్దార్ పటేల్ అంటే కాదు, నిజాం ఏజెంట్ కాదు, నిజాంను 1956 వరకు రాజ్భవన్లో పెట్టిన దొంగలు లఫంగలు చరిత్రహీనులు వీళ్ళు కాదు రాసింది. ప్రజలే చరిత్ర తెలంగాణ విముక్తి చేసుకున్నారు. ప్రజల్ని ఎంత ఏడిపించిన వాళ్ళు, ఇక్కడ అనేక మందిని చంపించింది సైన్యాన్ని పెట్టి చంపించింది సర్దార్ పటేలు, నెహ్రూ. కాబట్టి వాళ్ళకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదు. వాళ్ళని మోరిలో మొహం కడుకొని చదువుకోమంటే అప్పుడు బుద్ధి వస్తుంది. సో సెప్టెంబర్ 15 నుండి అసలు ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఏం నేర్చుకోవాలి, ఆ యొక్క రోజును ఎలా జరపాల్సిన అవసరం ఉంది? ఆ రోజును వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక స్మృతివనం కట్టాలి, కట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనాలి. ఏ ఊర్లో పాల్గొనాలి, ప్రతి ఊర్లో స్థూపాలు ఉన్నాయి, ఆ స్థూపాలు బాగు చేయమనండి. ఎన్ని లేవు, ఏ ఊర్లో ఎక్కడెక్కడ దొడ్డుకమలు వేస్తూ ఎప్పుడైనా పోయి చూసినారా, పాడమోగాలకు ఎప్పుడైనా ఎక్కడ పోయి దండం పెట్టి వచ్చినారా? బీజేపీ కూడా తలకాయలేనోడు ఒకటి చెప్తాడు, చిట్యాలయాలు ఏమది, ఏం పెద్ద పోరాటం చిట్టెలకు పోరాటం అని ఒక బేకూపుగాడు అంటాడు. వాడే ఏమంటాడు, ఆ దొడ్డుకమలు దేశం స్వాతంత్రం కోసం పోరాటం చేసినాడా, ఆయన భూమి పోతే ఆయన కోసం పోరాటం చేసినా అంటాడు. ఆ పాడుముఖంతో నోటుతో ఎప్పుడన్నా విష్ణు రామచంద్రుని తిట్టినాడా? వీడు ఎందుకంటే వీడు విష్ణు రామచంద్రుడి వారసులు, వీళ్ళని చేస్తారు బుద్ధి లేని వాళ్ళంతా, దొంగలు కదా వీళ్ళంతా. అందుకని వీళ్ళకు తెలంగాణ గురించి చెప్పే హక్కు లేదు. వీళ్ళు అవమానించినారు కూడా, దొడ్డుకమని అవమానించారు, చాకలేని అవమానించినారు, బేకూఫ్గా వీళ్ళు, బద్మాష్గా వీళ్ళు. అందుకని వీళ్ళకి తెలంగాణ గురించి మాట్లాడే హక్కే లేదు. వీళ్ళందరినీ మనం చెప్పాలి, బుద్ధి లేదని చెప్పాలి. ఒకరినొకరిని పోయి అరే ప్రదక్షిణ చేసినారంటరా, పాక్కుంటా దేక్కుంటా దొడ్డుకమరే దగ్గర పండి, పాక్కుంటా దేక్కుంటా ప్రదక్షిణలు చేయండి చాకలేనమ్మ దగ్గర, పాలగుర్తు బండి, బందగి దగ్గర బండి అని చెప్పాలి. అప్పటిదాకా వీళ్ళకు బుద్ధే రాదు. ఆ బీజేపీలకు బుద్ధి చెప్పమానండి, ఎందుకన్నాడు మేము బలిసి అనరా, కొవ్వు బలిసి కొవ్వు బట్టి అన్నాడు, అడగమానండి. ఏమన్నాడని బీజేపీ వాడు ఏమన్నాడు, బీజేపీ వాడు ఎవడో వాడు ఫాల్తుగాడని పేరు కూడా తెలియదు నాకు, లంబుగాడు ఒకడు ఉంటాడు, వాడు ఏమన్నాడు, చిట్టాల మీద ఏం పెద్ద పోరాటం, చిట్టెలక పోరాటం అన్నాడు. దొడ్డుకొమరే ఎవరి కోసం, స్వాతంత్రం కోసం పోరాటం చేసినా, ఆయన భూమి గురించి కూడా పోరాటం చేసినా అన్నాడు. మరి దొడ్డుకొమరే గురించి చెప్పినావు నువ్వు, దొంగ నువ్వు ఎందుకు చెప్పలేదురా ఆమె గురించి, ఎందుకు విష్ణు రామచంద్రుడి గురించి చెప్పలేదు? వాడు విష్ణు రామచంద్రుడు ఏజెంటాడు అని మనమడు కావచ్చు దొంగలు. అందుకనే బీజేపీ వాళ్ళు తెలంగాణ అమరులను అవమానం చేసిన బీజేపీలకు సెప్టెంబర్ 17 మాట్లాడే హక్కు కూడా లేదు, బీజేపీలకు లేదు, కాంగ్రెస్ వాళ్ళకు లేదు. సార్ నమస్కారం, థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇది పాశం యాదగిరి గారు ప్రధానంగా చెప్తుంది, ప్రజలే సెప్టెంబర్ 17 దాని యొక్క విముక్తి పోరాటంలో భాగస్వామ్యం తప్ప ఏ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అర్హత లేదని కూడా మరి చెప్తున్న సందర్భం చూడండి. చూస్తూనే ఉండండి దిశా టీవీ.